హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు సీఎం కేసీఆర్. 240 కోట్లతో నిర్మిస్తోన్న ఈ కంట్రోల్ రూమ్ కు కాసేపటి క్రితం సీఎం కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు. జంట కమిషనరేట్లను ఏకం చేస్తూ ఆధునిక టెక్నాలజీతో ఈ భవన నిర్మాణం జరగనుంది. దాశరథి రాసిన పద్యాన్ని ఒక మారు గుర్తు చేసుకుందాం. కాకతీయుల కంచు గంట మోగిన నాడు కరకు రాజులకు తతరలు పుట్టే వీర రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించమింట. తెలంగాణ భూమిలో ఇక్కడ పుట్టిన ప్రతి చిన్న జీవి సైతం తన తన శక్తియుక్తుల్ని ఎంత అద్భుతంగా ప్రదర్శించగలదో అనేక చారిత్రక కథనాలు ఉన్నాయి. ఒకసారి రామప్ప గుళ్ళో ఆ కళాకారులు శిల్పించిన స్త్రీమూర్తుల్ని చూస్తే చాలు ఎంత పటిష్టంగా ఉండేవారో ఆనాటి నారీమణులు. రుద్రమదేవి వరంగల్ నుంచి ప్రకాశం జిల్లా త్రిపురాంతంకం దాకా మనం కారులో వెళితేనే అలసిపోయే ఈ రోజుల్లో మరి 1000 ఏళ్లకు ముందే గుర్రం మీద వెళ్ళింది రుద్రమదేవి. అలాంటి వీర రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించమింట. కాపయ్య నాయకుండేపు చూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకుని చాళుక్య పశ్చిమాకాశ పాలనమ్మున కళ్యాణ ఘంటలు గణగణమనే నాడు నేడును తెలగాణ మూడలేదు. శత్రువుల దొంగదాటికి శ్రావణాభ్రముటుల గంభీర గర్జాట్టహాసమల కమాండ్ కంట్రోల్ రూమ్ శంకుస్థాపన లైవ్ ను చూద్దాం. Hyderabad City Police started cordon and search operations at various colonies in the city outskirts to keep a close watch and check on the interstate criminals committing offences in the core city and hiding in the colonies in outskirts. Several automobile thieves were apprehended during these checks. Hyderabad City Police introduced case mela system at zonal level to reduce the long pending UA cases. National Lok Adalat was conducted on 6th December 2014 wherein 550 cases has been compromised as compared to 2000 cases in 2013. As a part of crime prevention process, Hyderabad City Police implemented safe colony concepts by identifying suitable colonies and motivated the colony associations arrange single entry and exit points during the night time. To curb economic offences, in beginning stages of Hyderabad City Police started market intelligence wing in detective department so as to identify fraudsters before public or cheated. Pylon aavishkarana karyakramam jarigindi. Ee karyakramallo mukhyamantri garu, kendra mantri varulu, rashtra mantri varulu palgontu unnaru. కోటి తెలుగుల బంగారు కొండ కింద పరచుకున్నట్టి సరస్సులోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి. ఎల్లోరా గుహలందున పల్లవించి 1000 స్తంభాల గుడిలోన విరులు పూచి శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి అందాల జాన. అలాంటి అందమైన తెలంగాణను, అర్థవంతమైన తెలంగాణను అందరికీ అడగకుండానే ఆకలిరిగి అన్నం పెట్టే అమ్మలాంటి తెలంగాణను మనం రూపుదిద్దుకునేందుకు వివిధ ప్రభుత్వ విభాగాల అనుసంధానాన్ని అర్థవంతంగా, వేగంగా సామాన్య ప్రజకు అందించేందుకు జరుగుతున్న ప్రయత్నంలో గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శంకుస్థాపన గావించి పైలాన్ ఆవిష్కరించి వేదికపైకి వేంచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని స్వాగతించేందుకు మంత్రివర్యులు, ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతోంది ఈ వేదిక.
గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులతో పాటు పెద్దలందరూ కార్యక్రమంలో కొందరు భూమి పూజ దగ్గర, కొందరు శిలాఫలకం ఆవిష్కరణ దగ్గర పాల్గొన్నారు, మరికొందరు వేదికకు సమీపంలో కూడా ఆశీనులై ఉన్నారు. వారందరికీ స్వాగతం పలుకుతోంది నగర పోలీస్ కమిషనరేట్.